శుభ సందేశం వింత కురండి, యేసు మాటనే ఆలకించుడి. ఈ శుభ సందేశం వింత కురండి, యేసు మాటనే ఆలకించుడి. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. 106వ కీర్తన 9 నుండి మనము చదువుకుందాం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదాన మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేశాను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. 66వ కీర్తన 6 కూడా చదువుతున్నాను. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. అడు తరువాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశెను. మరి 2వసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం యొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తార జలముల శబ్దమును, బలమైన ఉరుమల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ప్రార్థన చేసి మన దేవుని వాక్యాన్ని మనం విన్నా. మహోన్నతుడు ఒక దేవ, మరొక పర్యాయం మీకు స్తోత్రములు చెల్లిస్తూ పూజిస్తున్నా. ఉదయకాలం మధ్యాహ్న కాలంలో మీ ప్రజలమైన మేము చేరి మిమ్మల్ని స్తుతించు భాగ్యము మీరు మాకు ఇచ్చారు. అలాగే మీ వాక్యమును వినగలిగే కృప మీరు మాకు దయచేసినందుకే స్తోత్రం చెల్లిస్తున్నా. రేఖాబీయుల మా తండ్రి, ఆ మంచి ప్రవర్తనను, పరిశుద్ధతను మా తండ్రి మీరు మాకు నేర్పుతున్నారు. మమ్మల్ని ఇంకను బలపరచమని ప్రార్థనిస్తున్నా. మరికొంత సమయం రాత్రివేళ మీదుట మీ ఉన్నా, మీ మాటలు మాకు అందించండి, క్షేమం కలిగించండి, పాపిక రక్షణ కలుగు చేయమని, మీ దయ మా మీద చూపించమని యేసు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మనము దేవుని గ్రంథంలో కృత నిబంధనలో అపొస్తలుడైన పౌలు ఇశ్రాయేలు వారిలో కలిగిన ఒక ముఖ్యమైన ఘట్టాలను కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్న ఉద్దేశం ఏమిటంటే, కొరింథీ సంఘమును బలపరచాలి,
స్థిరపరచాలి. ఏ ఇస్రాయిల్ ప్రజల మధ్య ఏ లోపాలు జరిగినాయో అవి వీరి మధ్య జరగకుండా ఉండాలన్న ఒక హెచ్చరిక వారు కలిగించాలని, వారి పొరపాట్లు వీళ్ళు మరలా కలగకుండా ఉండాలని పౌలు చేస్తున్నటువంటి ప్రయత్నం. దానిలో మనము ఉదయకాలం మధ్యాహ్నం కొంత ఆలోచన చేశాం, సువార్త కోణంలో కొంత ఆలోచించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి మాటలు ఏమంటే, మన పితరులందరూ సముద్రములో నడిచిపోయిరి అనేది ఇక్కడ మనము గుర్తిస్తున్నాం. వారు నడిచిపోయారు. వాస్తవానికి మునిగిపోయిన వారు ఉన్నారు, వారి వివరాలు ఇక్కడ వ్రాయడం లేదు. నడిచిపోయిన వారి సంగతే ఇక్కడ వ్రాస్తున్నటువంటి వారు. అక్కడ ఒకటి కాదు, రెండు జరిగాయి. రెండు కార్యాలు అక్కడ ప్రభువు జరిగించినటువంటి వాడు. అరణ్యము వారిని మూసివేసాను అనుకున్నాడు ఫరో. వారు అరణ్యములో చిక్కుబడి ఉన్నారు అని కూడా అనుకున్నాడు ఫరో. నేను తరిమేదను, వారిని కలుసుకునేదను, నా కత్తి దూసేదను, వారిని నాశనము చేసేదను అని ఏవేవో ఫరో ఊహించుకున్నాడు. కానీ ఆ ఊహలన్నీ ప్రభు ఆయన రద్దు చేసినట్టుగా నిర్గమాకాండ 14వ అధ్యాయం మనం గమనిస్తూ ఉన్నాం. ఫరో ఎంత ప్రయత్నం చేసినా యూదా ఇస్రాయేల్ ప్రజలను ఏమీ కూడా హాని తలపెట్టలేకపోయాడు. కారణం ఏంటంటే, దేవుని యొక్క బలమైన హస్తం వారిని కాపాడుతూ వచ్చింది. నిర్గమాకాండ 14వ అధ్యాయం దయచేసి తీసి చూడండి. వచనము 8 చదువుతారా? కఠినపరపగా తరిమేను అట్లు ఇస్రాయేలీయులు ఏమన్నాడు అక్కడ? బలిమి చేత కదా, ఆయన హై హ్యాండ్ అని అంటారు. అంటే బలమైన హస్తం వారిని తప్పించాను, వారిని రక్షించను ఇక్కడ మనము చదువుతున్నా. ఒక బలమైన హస్తము వారిని ప్రమాదం నుండి తప్పించింది. వాస్తవానికి ఫరో బలము చాలా గొప్పది. వచనము 7 చదివితే, శ్రేష్టమైన 600 రథములు వాటిని తోలుకొని తీసుకొని వారిని చంపడానికే ఫరో ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు. 600 రథాలంటే ఎంత పెద్ద సైన్యమో ఆలోచన చేయండి. ఇస్రాయేలు వారిని హతమార్చడానికి 600 రథములను తీసుకుని పోయి ఓడిపోయాడా, గెలిచాడా, చంపగలిగాడా, చనిపోయాడా అని అంటే ఏమని చెప్పాలి? ఓడిపోవడం కాదు, ఏమైపోయాడు? చంపబడ్డాడు, హతమార్చబడ్డాడు. 600 రథాలు కూడా ఇస్రాయేల్ ప్రజలను ఏమీ చేయలేకపోయాయి. కనీసము దగ్గర కూడా రాలేకపోయారు, సమీపించలేకపోయారు. వారిని సమీపించడానికే చేతగానంత దూరంగా వారిని హతమార్చినటువంటి ఆయన ప్రభావం, ఆయన శక్తి ఎంత గొప్పదో. ఈ రాత్రి వేళ ఫరో చేతికి చిక్కకుండా వారిని ఎలా తప్పించాడో నీవు కూడా ఇష్టపడితే, నీవు కోరుకుంటే, ప్రభువా నన్ను విడిపించమని రాత్రి ప్రభు దగ్గర మొర్ర పెడితే, ప్రభువు నిన్ను కూడా ఆ ఫరో బలము నుండి నిన్ను ఈ రాత్రి విడిపించగలిగిన శక్తివంతుడు. వారు మొర్ర పెట్టారు, ప్రభు వారిని విడిపించాడు. వారు ప్రభువుకు అప్పగించుకున్నారు, ప్రభు వారిని విడిపించారు. వారు విడిపించబడడానికి 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైన కార్యం వారి పట్ల ప్రభు ముందే జరిగించాడు. ఒక ముద్ర వారి మీద వేయబడింది. ఏమిటనంటే, ఒక అర్ధరాత్రి వేళ సమహారకుడు బయలుదేరి ఉండగా ఆ ద్వారబంధకాల్లో వ్రాయబడినటువంటి పోయబడిన ఆ రక్తమును చూచి సమహారకుడు దాటిపోయాడు. అందుకే వారిని ఏమనాలంటే విమోచింపబడిన ప్రజలు అని చెప్పబడింది. చూస్తారు, ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం
వచనం 9:10 వచనాల్లో యెహోవా బాహువా అని అంటూ వచనం 10 చదవండి. అగార జలముల గల సముద్రమును ఇంకిపో చేసిన వాడవు నీవే కదా. ఇది ఫరో చేయలేడు, ఏ వ్యక్తి చేయలేడు, ఏ ప్రభావం కలిగినటువంటి వాడు కూడా చేయలేడు. నీవే కదా ఇంకిపో చేసిన వాడవు, నీవే కదా. 106 కీర్తనలో ఎండిపో చేసిన వాడవు నీవే కదా. ఇవన్నీ ప్రభు యొక్క అద్భుతాలే. ఆయన ఇంకిపోయేలాగా చేశాడంటే ఆ నీరు లోపలికి ఇంకిపోయిందట. ప్రక్కలకు గోడల వలె ఉన్న నీళ్లు కొంచెమైతే, కొన్ని నీళ్లు గోడలుగా చేయబడ్డాయి, కొన్ని నీళ్లు నేలలోకి ఏమైపోయినాయట, ఇంకిపోయినాయి. 106 కీర్తనలో ఎండిపోజేసినటువంటి వాడు ఆయనే కదా. 78 కీర్తనలో మనం చూస్తాం, 106 కీర్తనం చూస్తా ఉన్నా, ఆయన గద్దింపగా అది ఆరిపోయాను, గద్దింపగా ఆరిపోయాను, ఇంకిపోయాను, ఎండిపోయాను. ఆరిన నేల మీద అని అన్నాడు కదా, ఆరిన నేల మీద వారు నడిచిపోయినటువంటి వారు. వచనం 10లో మనకు అవసరమైన మాట ఏంటంటే, వచనం 10లో విమోచింపబడిన వారు దాటిపోవున్నట్లు, విమోచింపబడినటువంటి వారు దాటిపోనట్లు సముద్రాగార స్థలమును త్రోవగా చేసిన వాడవు నీవే కదా. ఒక త్రోవ ఏర్పాటు చేశాడు ఆయన. ఏమన్నాడు అక్కడ, ఇవన్నీ ఇంకిపోజేయటం, ఎండిపోజేయటం, ఆరిపోజేయడం, ఇక్కడేమన్నాడంటే అసలు నిర్మూలము చేసినవాడు. ఐగుప్తు సముద్రాలను నిర్మూలము చేయగలిగిన శక్తిమంతుడు ఈ రాత్రి నీ ఎదుట ఉన్నాడు. తర్వాత వేడిమి గల తన ఊపిరి, ఆయన ఊపిరి ఎలా ఉందట, వేడిగా ఉంది, వెచ్చటి ఆవిరితో, వేడిమి గల ఊపిరితో ఆయన ఎండిపో చేసినవాడు. తూర్పు బలమైన గాలి వచ్చి అది ఎండిపో చేసిన మాట 14వ అధ్యాయంలో చూస్తాం. బలమైన తూర్పు గాలి వచ్చి కదా అది ఎండిపో చేశాను. బలమైన తూర్పు గాలి అక్కడున్నాడు, ఇక్కడేమన్నాడంటే ఆయన ఊపిరి ఎలా ఉందట, వెచ్చగా ఉందట. ఏమండి, ఊపిరి పోసేవాడు ఆయనే, ఊపిరి చేత సముద్రాన్ని ఎండిపోజేసినటువంటి వాడు కూడా ఆయనే. ఆయన ప్రభావం ఎంత గొప్పదో ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇంకా చదవండి వచనం 15లోనే ఏమన్నాడు, యూఫ్రటీస్ నది మీద తన చెయ్యి ఆడించును, 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును, పాదరక్షలు దొరికింది మీకు ఆ మాట, పాదరక్షలు తడవకుండా కనీసం చెప్పులు కూడా ఏం కాలేదంట, తడవలేదంట. చెప్పులు కూడా అంటే చెప్పులు తీసేసే పని లేకుండా తడవకుండా వారు దాటునట్లు చేసినటువంటి వాడు. ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చేశాడు, ఎండిపో చేశాడు, ఆరిపో చేశాడు. ఆయన ఊపిరి చేత దాన్ని నిర్మూలన చేశాడు. చెప్పులు కూడా తడవకుండా వారిని దాటిపోయేలాగా చేశాడు. ఎన్ని చేశాడో కదా, ఎన్నో చేశాడు ఆయన. ఎర్ర సముద్రం పట్ల ఆయన చేసినటువంటి కార్యాలు ఎంత గొప్పవో, గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు. ఇన్ని చేసి ఎందుకోసం చేశాడట చూస్తారా, నిర్గమకాండ 14:30 చదువుతారా, ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును, ఇవన్నీ చేసింది దేనికోసమంట, వారిని రక్షించడానికే, వారు రక్షించడానికే. ఇశ్రాయేలీయులు ఏమని ఒప్పుకోవాలంటే మమ్మను రక్షించిన వాడవు నీవే, మమ్మను రక్షించినటువంటి వాడు నీవే, మా రక్షకుడు నీవే. ప్రభు పూనుకోకపోతే, ఆ ఎర్ర సముద్రమును పాయలుగా చేయకపోతే ఫరో వచ్చేది ఖాయం, వారిని హతమార్చేది కూడా ఖాయం, వారికి శిక్ష వెనకనే ఉంది, సిద్ధంగానే ఉంది, చాలా తీవ్రంగానే ఉంది.
పరలోకపు తండ్రి పూనుకోకపోతే వారు ఏమైపోయేవారు? రాత్రివేళ సహోదరుడా, మానవుని మీద దేవుని యొక్క శిక్ష చాలా తీవ్రంగా ఉంది. ఈ రాత్రి ప్రభువు పూనుకోకపోతే ఏమైపోతావో ఈ రాత్రి ఆలోచన చేయండి. ఆయన రక్షకుడుగా ఉన్నాడు, ఆయన పరలోకపు రక్షకుడుగా ఉన్నాడు, నేను రక్షించే రక్షకుడుగా ఉన్నాడు. వారు మొర్ర పెట్టారు, వారు మొర్ర పెట్టక వారి మొర ఆలకించి ఆయన వారిని రక్షించాను. వారు ఏం చేసి రక్షించబడ్డారు? వచనం 14 అధ్యాయంలో వచనము 13 వ్రాయబడి ఉంది, మీరు ఊరక నిలబడి జస్ట్ చూడండి చాలు. ఇక్కడ వారి స్వనీతికి కానీ, వారి మంచి క్రియలకు కానీ, వారి సామర్థ్యానికి కానీ ఏం అవకాశము లేదు. ద్వితీయోపదేశ కాండములో 8:8 వచ్చిన 6 చూస్తే, మా సామర్థ్యము వలన, మా బాహుబలం వలన మేము విడిపించబడ్డ మీరు అనుకుంటారేమో, మీ సామర్థ్యం కాదు, మీ బలము కాదు, తన బాహుబలము చేతనే మిమ్మల్ని విడిపించారు కాబట్టి మీరు ఓరక నిలబడి చూడండి. అంటే మానవ ప్రమేయం ఇక్కడేమీ లేదు. మానవ ప్రమేయం అంటే ఇక్కడ ఏమీ లేదు. ఆయన గద్దించగా ఆ ఎర్ర సముద్రం పాయలైపోయింది, గోడలైపోయింది. నైలు నది నీళ్లను రక్తముగా మార్చింది ఎవరు? ఆయనే. ఇప్పుడు నీళ్లను గోడగా మార్చింది ఎవరు? ఆయనే. బండ నుండి మళ్ళా నీళ్ళు తెప్పించింది ఎవరు? ఆయనే. ఈ నీళ్లను కృత నిబంధనలో ద్రాక్ష రసంగా మార్చింది ఎవరు? ఆయనే. అంటే నీళ్లతో ఆయన ఏమైనా చేయగలడా? ఏమైనా చేయగలడు కదా. గడ్డ చేస్తాడు, బండ చేస్తాడు, కరిగిస్తాడు, రక్తం చేస్తాడు, నీళ్ళగా చేస్తాడు, దాక్షసంగా చేస్తాడు. ఆయన నీళ్లతో ఏ పనైనా చేస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు. ఆ నీళ్లను ఆయన గద్దించాడట. కృత నిబంధనలో ఆ తుఫాను ఆయన గద్దించాడు. సముద్ర పొంగును గద్దించినటువంటి వాడు. పరలోకపు దేవుడు సమస్త గద్దించగా ఒక మంచి త్రోవ ఏర్పడింది, వారిని అక్కడ నడిపించాడట కదా. వచనము 29 రాయబడి ఉంది, ఆరిన నేలను సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడవలే ఉండేను కదా. నీళ్ళు ఎలా అయిపోయినట్టండి? గోడల సాధ్యమేనా? కథ ఇది నిజమా? కథ ఇది నిజమే. దేవుడి యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో ఆ సత్యాన్ని ఇక్కడ కొరింత సంఘంతో జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడు. వారు సముద్రములో నడిచిపోయి మునిగిపోయి కాదు, నడిచిపోయేది. ప్రభు కార్యం జరిగించినటువంటి వాడు. అది ఒకవైపు 14 ఆ యెహోవా ఇంకొక రకంగా కనబడుతున్నాడు. 14:24 వచనమునండి, అయితే వేకువ జామున యెహోవా అగ్ని స్తంభము నుండి దండువైపు చూచి కలవరపరచి చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. చెప్పుకున్నారు. వారు చెప్పుకోవటం ప్రభు విన్నాడు. వచ్చిన 26 అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకి, వారి రథముల మీదకి, వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చునట్లు, నీళ్లు పాయనగులట్లు చేసింది ఎవరు? నీళ్లు తిరిగి మళ్ళా కలుసుకునేలా చేసింది ఎవరు? ఎందుకు పాయలుగా చేశాడు? వారిని రక్షించడానికి. ఎందుకు కలిసేలాగా చేశాడు? వీరిని చెప్పండి, వీరిని శిక్షించడానికి. రెండూ చేస్తాడా? అవును, రెండూ చేశాడు. వారినేమో ఏం చేశాడు? రక్షించాడు. వీరినేమో శిక్షించాడు. ఒకే సముద్రములో ఆయనలో రెండు స్వభావాలున్నాయి. ఒకే సముద్రంలో రెండు కార్యాలు చేశాడు. ఒకటి, రక్షకుడిగా కనపడ్డాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. తీరపరిగా కనబడుతున్నాడు ఎవరికి?
ఎవరికి? ఐగుప్తీలకు. ఐగుప్తులకేమో తీర్పరి, ఇశ్రాయేలు వారికేమో రక్షకుడు. ఒకే దేవుడు కదా. ఈ రాత్రివేళ ఆయన నీకు తీర్పరిగా ఉండకూడడం లేదు, ఆయన నీకు రక్షకుడిగా ఉండగోరుతున్నాడు. నేను రక్షించడానికే సిద్ధపడుతున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం దయచేసి తీసి చదవండి. వచ్చిన 1 అడు తర్వాత వింటిని, ఎందుకు? ఎందుకు? దర్ ఇస్ ఎ రీజన్. ఎందుకు ఆ స్తోత్రం చెల్లించాలి? ఆను స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావం ఆనికే చెల్లును గాక అని మీరు చెప్పండి. హల్లెలూయా అనే ఒక మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కదా. ఎందుకు చెప్పండి? ఇక్కడ రీజన్ చూస్తారు. వచ్చిన 2 ఆయన తీర్పులో, ఆయన తీర్పులు ఎటువంటి అట? సత్యమైనవి, న్యాయమైనవి. ఫరోతో అప్పుడప్పుడు చెప్పాడా, ముందు నుంచే చెప్తున్నాడా? చెప్పాలండి. ఫరోతో అప్పుడేదో హఠాత్తుగా చెప్పిన మాటల, ముందు నుంచే చెప్తున్నటువంటి మాటల? ముందు నుండే. చెప్పాలంటే 4వ అధ్యాయం నుండే చెప్తున్నాడు. నిర్గమాకాండ చదువుతారా? నిర్గమాకాండ 4వ అధ్యాయం ముందే చెప్తున్నాడు ఆయన. 23 నుండి చదువయ్యా. వచ్చిన 22-23 వచనాలు. అప్పుడు ఫరో, నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, ఇంకా చెప్పాలంటే నా జ్యేష్ఠ కుమారుడు. ఇశ్రాయేలు ఎవరట? నా కుమారుడు. ఇంకా చెప్పాలంటే హీజ్ మై ఫస్ట్ బర్న్, నా జ్యేష్ఠ కుమారుడు. ఏం చేయాలి ఆ జ్యేష్ఠ కుమారుని? చదవండి ఏమన్నాడు అక్కడ. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిస్తే సరి ఆజ్ఞాపిస్తున్నాను. నా కుమారుని పోనివ్వాలి. నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు నన్ను సేవించాలి, ఆయనను ఆరాధించాలి, పూజించాలి, ఘనపరచాలి. నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఫరో, నీవు నా కుమారుని ఏం చేయాలి? నువ్వు పోనివ్వాలి. యూ ప్లీజ్ లెట్ హిమ్ గో అవుట్. నువ్వు అతన్ని వెళ్ళనివ్వాలి. నువ్వు ఆటంకపరచొద్దు, నువ్వు వెళ్ళనివ్వాలి. ఒకవేళ పంపనలేకపోతే నేను తీర్పు తీరుస్తాను. ఐ విల్ సెండ్ ఆల్ మై జడ్జ్మెంట్ అపాన్ యూ. నేను మీ తీర్పులు తీరుస్తాను అని వెంటనే తీర్పు తెచ్చాడా? 10 తెగుళ్ళు పంపిన తర్వాత తీర్పు తెచ్చాడా? ఆడ తీర్పు తీర్చడంలో కూడా ఆయన చూపించినటువంటి ప్రాసెస్, క్రమం, ఆ కృప, ఆ కనికరం ఎంత గొప్పదంటే, ముందు నీళ్లను రక్తంగా మార్చాడు, కప్పలు పంపాడు, పేలు పంపాడు, ఈగలు పంపాడు, ధూళి పంపాడు కదా, వడగండ్లు పంపాడు. ఎన్ని రకరకాలుగా ఫరోతో మాట్లాడుతూనే ఉన్నాడు సుమా. ఈ రాత్రి వేళ కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లుగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్ని రకాలుగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను సేవించాలనే ఆయన యొక్క ఆజ్ఞ, ఆయన ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు, నేను నా కుమారుడివి, నా జ్యేష్ఠ కుమారుడివి, నన్ను ఆరాధించాలి. నీవు ఆటంకంగా ఉన్న ఫరో, వాడిని విడిపించమని ఆయన చెప్పాడు. పంపనల్లని ఎడల వచనం 23 నీ జ్యేష్ఠ కుమారుని చంపెదను అని వెంటనే చంపాడా? జాగ్రత్తగా జవాబు చెప్పండి. టైం ఇచ్చి చంపాడా? నీకు నాకు టైం ఇస్తున్నాడు. ఇప్పుడే మీకు అనుకూలమైన సమీదే రక్షణ దినం. ఆయన తీర్పులు వెనువెంటనే రావు. అటువంటి కఠినుడు కాదు సుమా, అటువంటి కోపదారి కాదు. ఆయన తీర్పులు చాలా న్యాయంగా ఉంటాయి. 19వ అధ్యాయం చదువుతా ఉన్నా. ఆయన తీర్పులు సత్యంగా ఉంటాయి, అంటే ఆయన తీర్చే తీర్పుల్లో అన్యాయం ఉండదు, అసత్యం ఉండదు. ఆయన తీర్పులు వెతుక్కుంటే ఎక్కడ లోపం దొరకదు, కనబడదు. మానవ తీర్పుల్లో మరలా మనకు నచ్చక జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, అంటే మానవ తీర్పుల్లో లోపం ఎక్కడూ ఉన్నది. మానవ దేవుని తీర్పులో దాంట్లో న్యాయం ఉంది, అన్యాయం ఉండదు.
అందుకే 19వ వచనం అన్నాడు, ప్రభువును స్తుతించండి ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆయన తీర్పులు చాలా న్యాయంగా ఉంటాయి, సత్యంగా ఉంటాయి అని అంటూ చదవండి 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఆయన తీర్పులు సత్యం న్యాయములై ఉన్నవి, తన వ్యభిచారంతో భూలోకం చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి కదా. ఆ లోకానికి ఆయన ఏం చేయబోతున్నాడు? తీర్పు లోకానిక ఐగుప్తిక చెప్పాలండి. నిర్గమాకాండములోనేమో ఐగుప్తుకు మాత్రమే, ప్రకటన గ్రంథంలోనేమో లోకం మొత్తానికి ఏం చేయబోతున్నాడు? ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. సుమా, నేటి ప్రపంచం ఆయన తీర్పుకి సిద్ధంగా ఉన్నది. ఒక దినమున తీర్పు తెచ్చబోతున్నటువంటి వాడు, భూలోకమునకు తీర్పు తెచ్చే ఒక దినం నిర్ణయించబడి ఉందని అపోస్తల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయం మనం చదువుతా ఉన్నా. ఒక దినమున తీర్పు తెచ్చబోతున్నాడు. ఆయన తీర్పులు సత్యమైనవా? అవును. న్యాయమైనవా? అవును. ఆ తీర్పుల్లో లోపము లేదు. రాత్రి మేలుకో, రాత్రి తీర్పు నుండి తప్పించుకో. చదవని ఇంకేమన్నాడు? తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేస్తాడు. ఎవరికి? ఓ ఐగుప్తు, నా దాసులను 430 సంవత్సరాలు ఏం చేశావు? చాకరీ చేయించుకున్నావు, బాధ పెట్టా, ఇబ్బంది పెట్టా, నిట్టూర్పులు విడిచేలాగా చేశావు, కఠినంగా హింసించావు, శిక్షించావు, బాధ పెట్టావు. వారి రక్తమును బట్టి నేను ప్రతిదండన చేస్తాను, కానీ వెంటనే చేయను అని ఐగుప్తు వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో. ఐగుప్తు వారి సంగతి ప్రక్కన పెట్టండి. ఈ రాత్రి ప్రభువు నీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు? ఈ రాత్రికైనా ప్రభువుకు లోబడవా? ప్రభువుకు లొంగిపోవా? ఆయన తీర్పులు తీర్చేవాడు. హబక్కూకు గ్రంథంలో సముద్రాన్ని పాయలుగా చేయడానికి ఆయన ఉపయోగించిన సాధనం దయచేసి తీసి చూస్తారా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 8 పేజీ నెంబర్ 771 యెహోవా, నదుల మీద నీకు కోపం. ఏమండి? నదుల మీద నీకు కోపం, ఇంకా సముద్రాల మీద నీకు ఉగ్రత కదా. ఆయన ఎర్ర సముద్రం మీద ఏం కలిగింది చెప్పాలి? ఏం కలిగింది? రెండూ కలిగాయి. ఇశ్రాయేలు వారి కొరకేమో కృప చూపించి దాన్ని పారలు చేశాడు, ఐగుప్తు వారు ఇక అడుగులేశారట. ఎంత తెలివో తెలివి ఎవరిది? ఎవరిదండి? ఎంత పెద్ద తెలివో! మాకు వాళ్ళకు లేదు తెలివి అనుకున్నారు కదా, మనం కూడా పోదాం పదండి, మనం కూడా పోదాం పదండి. హెబ్రీ పత్రికలు రాయబడింది, ఐగుప్తీయులు అలాగు చేయ జూచే. ఈ కోడికలో ఆలోచన చేయండి, నిజానికి సలైనటువంటి వారు విమోచించబడతారు, నిజము కాకుండా ఐగుప్తీయుల వలె నటించేవారు ఏమైపోతారట? ఇక్కడ చెప్పాడు హెబ్రీ హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఆ నదుల మీద ఏం చూపించాడు ఆయన? కోపం. నైలు నది మీద కోపం. ఆ నీళ్లను రక్తంగా మార్చాడు, ఆ నీళ్లలో కప్పలు చచ్చిపోయేలాగా చేశాడు, ఆ నీళ్లు కంపుగొట్టేలాగా చేశాడు కదా. ఆ నైలు నదిని ఆయన తీర్పుకు అప్పగించాడు. అదే సృష్టికర్త. ఎర్ర సముద్రం మీద ఆయన ఉగ్రత. ఆ నీళ్లను కలపటం అంటే దాని అర్థం ఏంటి? ఉగ్రత. నీళ్లను పాయలుగా చేయటం అంటే కృప. ఇశ్రాయేలు ప్రజల పట్లనేమో కృప చూపించి పాయలు చేశాడు, ఐగుప్తు వారి పట్ల ఉగ్రత చూపించి విడదీసి ఉన్న విడిపోయి ఉన్న నీళ్లను ఒక్కటి చేశాడు. దాంట్లో ఏమైపోయారట వారు? మునిగి నశించారు. రాత్రి వేళ మునిగి నశిస్తావా? యేసు ప్రభు యొద్దకు వచ్చి పాపక్షమాపణ పొంది మేలు పొందుతావా? 14వ అధ్యాయం 27వ వచనం మోషే సముద్రమే తన చెయ్యి చాపగా
పొద్దు పొడిచినప్పుడు సముద్రము ఏ బలం ఏ బలం వచ్చిన 21లోనేమో బలమైన తూర్పు గాలి అని ఆయన కృప విషయమే మాట్లాడాడు. వచ్చిన 27లో అధిక బలముతో తిరిగి పొర్లేను. అప్పటికి సగం మట్టుకు వచ్చారట. ఎవరు ఎవరోళ్ళు అలాగు చేయజూచినటువంటి వారు. చాలా తెలివైన పది కదా. యెహోవా దేవుడా అంటే ఆహాహా మాకు మేము ఒప్పుకోమంటారు. రక్తాన్ని ఆశ్రయించారా అది మాకు దేవద్దంటారు. సముద్రంలోనికి మాత్రం చెప్పండి దిగుతామంటున్నారు. రక్తాన్ని కలిగిన వారికే ఈ విమోచన, యెహోవాను నమ్మిన వారికే ఈ విమోచన. రక్తాన్ని ఆశ్రయించని వారికి, క్రీస్తు రక్తంలో కడగబడకపోతే తడపబడకపోతే వారికి శిక్ష ఉన్నది. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించకపోతే పస్కా పశువు చేత, పస్కా బలి చేత, ఆ ద్వారబంధ రక్తంతో తడపబడకపోతే ఒక ఇశ్రాయేలు వారి విమోచన లేనట్టే, క్రీస్తు రక్తమును ఆశ్రయించకపోతే ఒక వ్యక్తికి పాపక్షమాపణ విడుదల లేదు. సముద్రంలో జ్వరబడ్డారు, అది బలాత్కారం అనండి, దౌర్జన్యం అనండి, ఏమన్నా పేరు పెట్టండి, నటన అనండి, అది అవకాశం అనండి, జ్ఞానం అనండి, లోకపు తెలివి అనండి కదా. ఈనాడు క్రైస్తవుల వలె చాలామంది ఉన్నట్టుగా నటిస్తున్నారు, కానీ క్రైస్తవుల వలె నటించినంత మాత్రాన ఒక వ్యక్తికి పాపక్షమాపణ లేదు. యేసుక్రీస్తు పిల్లల వలె మేము కూడా గుడికి వస్తామండి మంచిది, ఆమెన్ చెప్తామండి మంచిది, పాట పాడతామండి మంచిది, కానుక వేస్తామండి మంచిది, రక్తంలో కడగబడ్డారనంటే లేదండి. యేసుప్రభు దేవుడేనని నమ్ముతారనంటే లేదండి. వారందరూ సముద్రంలో ఏమైనట్టు జ్వరబడ్డట్టు. మొత్తానికి సముద్రంలోకి జ్వరబడ్డారు తెలివిగా. చాలామంది ఈనాడు క్రైస్తవ పద్ధతిని ప్రేమించి కొంత ప్రేమ అభిమానం చూపిస్తున్నారు, అనురాగం చూపిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు, మంచిదే. మెడలో సిలువలు వేసుకుంటున్నారు వారికి ఉన్న ఆశను బట్టి కదా. రకరకాలైన భక్తి కార్యక్రమాల్లో పొందుతున్నారు, విరాళాలు ఇస్తున్నారు, గుళ్ళు కట్టిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అంటే క్రైస్తవ మతం మీద మాకు అభిమానం, ప్రేమ ఉంది అని వ్యక్తపరుస్తున్నారు. అది చాలదు సుమా, అది చాలదు. క్రీస్తు రక్తములో నీవు కడగబడకపోతే ఆ సందులోకి దిగినా నీకు పరలోకములో చోటు లేదు. మీరు నాకు జాగ్రత్తగా జవాబు చెప్పండి, మానవుల్లో బాప్తిజం తీసుకుంటే పరలోకం పోతామా, యొర్దానదిలో బాప్తిజం తీసుకుంటే పరలోకం పోతామా? ఎన్నిసార్లన్నా మునుగు, ఎక్కడన్నా మునుగు, క్రీస్తు రక్తంలో కడగబడకపోతే నీకు పరలోకంలో చోటు లేదు సుమా కదా, నీకు లేదు చోటు. వచనం 31 చదువుతారా, 14వ అధ్యాయం. గొప్ప కార్యములను, ద పవర్ ఆఫ్ గాడ్, గొప్ప కార్యాలను ఇశ్రాయేలు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడ్డారు, నమ్మిక ఉంచారు. దే ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్, దే బిలీవ్డ్ అన్ హిమ్, ఆయన యందు నమ్మకం ఉంచారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఐగుప్తు వారికి ఏమి లేదు, 3 చెప్పాలి. వారికి దేవుడు లేడు, వారికి రక్తము లేదు, వారికి నమ్మకము లేదు. కానీ ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నారు వాళ్ళు? సముద్రంలోకి దిగాలని కోరుకుంటున్నారు. యెహోవాను దేవునిగా కలిగి ఉండకుండా, క్రీస్తు రక్తములో కడగబడకుండా, యేసుక్రీస్తును నమ్మకుండా నీకు ఎంత మాత్రం పరలోకములో చోటు లేదు. క్రీస్తు రక్తములో కడగబడాల్సిందే, యేసును దేవా ప్రభువా అని పిలవాల్సిందే, ఆయనను దేవునిగా చేర్చుకోవాల్సిందే. రహాబ్ అనే ఒక వేశ్య, దుర్మార్గురాలు, యెహోవా ఎవరు తెలియదు, చెడ్డ స్త్రీ, చెడ్డ జీవితం,
ప్రాకారం మీద ఇల్లు కట్టుకుంది, దుర్మార్గమైన పాప జీవితం కలిగి ఉన్నది. చాలా రిచ్డ్ ఉమెన్, దుర్మార్గురాలే. ఆ ఊరు మొత్తం చెప్పే మాట ఏంటంటే రాహాబు చాలా చెడ్డ స్త్రీ అయ్యా. కానీ ఒక రోజున ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మీరు హెబ్రీలోని గ్రహించింది, మీరు దేవుని దాసులు కదా అని గ్రహించింది. అమ్మ మేము పలానా పలానా చెప్పాము, వారిని దాచిపెట్టింది. ఎరికో పట్టణస్థులు వస్తే ఏమన్నయ్యా తెలియదయ్యా అని చెప్పింది. అంత సంభాషణ చేసింది. యెహోషువ గ్రంథం 2:10 దాచేసి తీసుకుతారా? రహాబ్ అనే సహోదరి, హౌ షీ కన్ఫెస్డ్, హౌ షీ వాజ్ కన్విక్టెడ్, ఆమె ఏమని ఒప్పించబడిందో, ఏమని ఒప్పుకున్నదో అది ఆమె రక్షణకు కారణమైంది. చూస్తారా అక్కడ ఏమన్నారు? ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినప్పుడు మీదుట యెహోవా ఎర్ర సముద్రమును ఎలాగూ ఆరిపో చేసేనో, చేస్తురో అనగా చేసితురో ఆ సంగతి మేము విన్నామయ్యా. వీ హ్యావ్ హర్డ్ ఆల్ దోస్ థింగ్స్, అవన్నీ మేము విన్నాం. ఐగుప్తీయులు కూడా విన్నారు, కానీ వారికి ఆయన పట్ల భయము లేదు, చెప్పండి, నమ్మకము లేదు, రక్తాన్ని ఆశ్రయించను లేదు. కానీ ఈ రాహాబ్ అనే ఈ చెడ్డ స్త్రీ విన్నది మా హృదయములు మా గుండెలు ఏమైపోయింది అంది, కరిగిపోయాను. తీర్మానం చేసింది, అయ్యా యెహోవాయే ఆకాశమందును భూమి యందును, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, నా కుటుంబాన్ని నా తల్లిదండ్రులను రక్షించరా, రక్షిస్తా, ఒక ఆనవాలు ఇస్తా, ఎర్రని దారం ఇస్తా, కట్టుకోమా అని చెప్పి వెళ్ళారు. ఆ ఎర్రని రక్తం ఆశ్రయించిన రహాబు. దో షీ వాజ్ రెచ్డ్ ఉమెన్, షీ వాజ్ కన్విక్టెడ్, షీ కన్ఫెస్డ్ దట్ యెహోవా ఇస్ ద లార్డ్, యెహోవా మాత్రమే దేవుడని ఆమె ఒప్పించబడింది, హృదయములో ఒప్పుకుంది నోటితో. యెహోవాయే దేవుడు. ఆ ఎర్ర సముద్ర పాయలైన ఆ ఘట్టం, ఆ సన్నివేశం చూసిందా విన్నదా చెప్పాలండి? చూసిన వాళ్ళు నమ్మలేకపోతురే, దగ్గరగా చూసిన వాళ్ళు నమ్మలేకపోతురే. ఇశ్రాయేలీల ప్రభావం దగ్గరగా ఉన్న ఐగుప్తులు చూశారు. దే టేస్టెడ్ ఎవ్రీథింగ్, దే సా ఎవ్రీథింగ్, వారు అన్నీ చూశారు, కళతో చూశారు, అద్భుతాలు చూశారు, నీళ్లు రక్తం అవడం చూశారు, కప్పలవడం చూశారు, పేలవడం చూశారు, జస్ట్ కుమార్ చనిపోవడం చూశారు, దగ్గరగా చూశారు. కానీ రాహాబు దూరంగా ఉన్నది, ఆమె చూసింది చూడటం కాదు, ఆమె విన్నది, బట్ షీ బిలీవ్డ్, ఒప్పుకుంది, నమ్మింది, రక్షించబడింది. రాత్రి కొడికలు సహోదరుడా, ఆ ఎర్ర సముద్రం పాయలవడం కొంతమందికి మేలైంది, కొంతమందికి కీడైంది, కొంతమంది నమ్మి మేలు పొందారు, కొంతమంది నమ్మక నశించారు. హెబ్రీ పత్రిక 11:29 విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రమును దాటారు, కొంతమంది అలాగూ చేయచూచి ఏమైపోయారు? నశించి మునిగిపోయారు. రాత్రి మునగొద్దమ్మా, అయ్యా మునగొద్దు, ప్రభు నమ్ముకోండి, పాపక్షమాపణ పొందండి, దైవోగ్రతకు గురి కావద్దు, దేవుని కృపను పొందండి. యెహోవా దేవుడని రహాబు చెప్పిన మాట ప్రకారం ఆయన మాత్రమే దేవుడని చెప్పో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడు, ప్రభు నిన్ను క్షమిస్తాడు. ప్రార్థన చేద్దాం, తలలంచని ప్రార్థన చేద్దాం. దయాళుడు అయిన ప్రభువా, మీ స్తోత్రములు చెల్లిస్తూ మహిమపరుస్తున్నాం. ఒకే సముద్రం, ఒకే దేవుడు, రెండు రకాల ప్రజలకు రెండు రకాల తీర్పులు ఎలా ఇచ్చారో మీరు జ్ఞాపకం చేస్తున్నారు.
ఎర్రసముద్రం నుండి దాటిన వారు కొందరైతే, ఎర్రసముద్రంలో మునిగి నశించిన వారు మరికొందరు ప్రభువా, మీ తీర్పుకు గురి కాకుండా మీ దయకే గురి అయినట్లుగా మీ కృప చూపించమని, ఆత్మ రక్షించమని, మహిమ పొందమని, రేపటి కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.